दक्षिण अयोध्या पेरुगांचिन भद्राचलम श्री सीतारामचंद्र स्वामी इप्पुडु ए पेरु तो पिलवाली रामुडना नारायणुडना तेल्चि चेप्पालनी भक्तुलु डिमांड चेस्तुन्नारु। गत कोन्नि संवत्सरालुगा सीतारामुल गोत्रालु वशिष्ठ गोत्राल बदुलुगा अच्युत सौभाग्य लक्ष्मी नारायणुनि गोत्रालनु चदवडंतो विवादं राजुकुंदि। गत कोन्नि संवत्सरालुगा सीतारामुल कल्याणंलो श्रीरामचंद्र वराय बदुलुगा राम नारायण वराय अनी चेबुतुन्नारनी सीतारामुल गोत्रालकु बदुलुगा लक्ष्मी नारायणुनि गोत्रालु चदुवुतुन्नारनी भक्तुलु आवेदन व्यक्तं चेस्तुन्नारु। इक्कड कोलुवै उन्नदी सीतारामुल लक्ष्मी नारायणुल तेल्चि चेप्पालनी भक्तुलु डिमांड चेस्तुन्नारु। 2012 నుండి సీతారాముల కళ్యాణం బదులు లక్ష్మీ నారాయణుల కళ్యాణం జరిపించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు। శ్రీరామ నవమి సహా నిత్య కళ్యాణం అన్ని పూజాది కాలాల్లో స్వామివారి గోత్ర నామాలు ప్రవర్తనలో తప్పుగా పేర్కొంటున్నారని భక్తులు మనోభావాలను దెబ్బ తీస్తున్నారని ఇది కావాలని చేస్తున్న కుట్రగా పేర్కొన్నారు। భక్తుల మనోభావాలను గుర్తించి సీతారాముల గోత్రాలను పాటించాలని డిమాండ్ చేశారు। ఈ విషయంపై ఆలయ కార్యనిర్వహణ అధికారికి వినతిపత్రం అందజేశారు। భక్తుల మనోభావాలను గౌరవించిన పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర రాజధానికి రథయాత్ర చేపట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దకు వెళ్తామని భక్తుల మనోభావాలను వివరిస్తున్నామన్నారు। ముఖ్యమంత్రి వద్ద సమస్యకు పరిష్కారం లభించని పక్షంలో న్యాయస్థానానికి వెళ్తామని భద్రాచల పరిరక్షణ సమితి ప్రభుత్వాన్ని హెచ్చరించింది। పుణ్యక్షేత్రం భారతదేశం మొత్తం మీద శ్రీరామచంద్రుడు నడయాడినటువంటి ప్రాంతం అరణ్యవాసం చేసిన ప్రాంతం మరి ఇక్కడ భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారు స్వయంగా వెలిసిన ప్రాంతం భద్రుని కోరిక మేరకు భద్రుని తపస్సు మేరకు వెలిసిన ప్రాంతం ఈ ప్రాంతానికి మరి తానీషా పరిపాలించే రోజుల్లో భక్త రామదాస్ గారు పాల్వంచ పరగణ తహసీల్దార్ గారు ఉన్నప్పుడు పోకర దమ్మక్క రామదాస్ మన ఈ యొక్క రామునివారిని పోషించేది రామునివారిని స్తుతించేది రామునివారికి పూజలు పునస్కారాలు చేసేది। ఆవిడ భక్త రామదాస్ గారు అటువైపు వచ్చినప్పుడు రెండిపైన వచ్చినప్పుడు అయ్యా మరి ఇక్కడ రామునివారు ఉన్నారు ఆయన్ని కాస్త గుడి కట్టించడం అని చెప్తే అప్పుడు భక్త రామదాస్ గారు మరి వచ్చిన డబ్బుతోనే ఈ రామాలయం నిర్మించడం జరిగింది। అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అనాదిగా సీతారాముల కళ్యాణంలో శ్రీ రామచంద్ర స్వామిని వరాయని చెప్పేవాళ్ళు। గత 3 సంవత్సరాల నిత్య కళ్యాణాల నుంచి శ్రీ రామచంద్ర స్వామిని వరాయని పేరు మార్చేసి శ్రీ రామనారాయణగా వీళ్ళు చెప్తూ ఉన్నారు। దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం। మొట్టమొదటిగా 2012 శ్రీరామనవమి రోజున శ్రీ రామచంద్ర స్వామిని వరాయ బదులు శ్రీరామనారాయణ చెప్పడం మొదలుపెట్టారు। ఆ తర్వాత నిత్య కళ్యాణం 3 నుంచి మార్చారు। కాబట్టి గోత్రాలు కూడా ఇక్కడ వశిష్ఠ గౌతమస్ గోత్రం చెప్పట్లేదు, సీతారాముల గోత్రాలు లక్ష్మీనారాయణ గోత్రాలు చెప్తున్నారు। సీతారాముల కళ్యాణం బదులు లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తూ ఉన్నారు। కాబట్టి దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం, దీని మీద ఉద్యమం చేస్తూ ఉన్నాం। సామరస్యంగా ఈ రోజున మరి దేవస్థానం ఈవో గారి దగ్గరికి వచ్చి అయ్యా ఇక్కడ ఉన్నది సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం, కొలువై ఉన్న మూలమూర్తులు సీతారామ లక్ష్మణులా కాదా లేకపోతే లక్ష్మీనారాయణలా తేల్చండి అని చెప్పాం। ఇక్కడ జరగాల్సిన కళ్యాణం సీతారాముల కళ్యాణం జరగాల లేదా లక్ష్మీనారాయణ కళ్యాణం జరగాల తేల్చండి అని చెప్పాం। కళ్యాణంలో సీతారాముల పేర్లు చెప్పాలా లేదా లక్ష్మీనారాయణ పేర్లు చెప్పాలా తేల్చమని చెప్పాం। కళ్యాణంలో సీతమ్మ భర్తగా రామచంద్రుని పేరు చెప్పాలనా లేకపోతే రామనారాయణ కొత్త పేరు వాళ్ళు ఇస్తారని దగ్గర చెప్తారా అది తేల్చమని చెప్పాం। అదేవిధంగా తేల్చకపోతే రేపు 1 తారీఖు ఫిబ్రవరి 1 తారీఖు నుంచి రిలే దీక్షలు ప్రారంభిస్తూ ఉన్నాం। ఆ తర్వాత 1 నెల రోజులు దీక్షల తర్వాత రిలే దీక్షల తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి రథయాత్ర ద్వారా మరి ప్రయాణమై రథయాత్ర ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క అపశృతిని సరిదిద్దమని చెప్తాం। ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా సరిదిద్దకపోతే అప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం। ఈలోగా సామరస్యంగా శాంతియుతంగా శ్రీరామనామ శ్రీరామచంద్రనామ పరిరక్షణ కోసం రామనవమి సేవలో మేము నిమగ్నమై ఉన్నాం। ఈ కళ్యాణం జరిగేటటువంటి అపశృతిని అరికట్టాల్సిందిగా అదేవిధంగా అనేక దైవోపచారాలు జరుగుతూ ఉన్నాయి, వాటన్నిటి మీద కూడా మేము పోరాడతాం। దశల వారీగా ఒక్కొక్క ఇష్యూ మీద దేశ విదేశాల్లో దోచుకునేటటువంటి కళ్యాణాల మీద అదేవిధంగా అంతరాల నగల దొంగతనాల మీద ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా వారానికి ఒక విషయం చెప్పి మేము పోరాడతాం। ఈ పోరాటంలో మరి శ్రీరామచంద్రుని ఇక్కడ కాపాడాల్సిందిగా మరి అక్కడ రామతీర్థంలో బాహ్యంగా ప్రపంచం చూస్తుండగా మరి అందరికీ తెలిసే విధంగా అక్కడ రామతీర్థంలో శ్రీరామచంద్ర స్వామి యొక్క విగ్రహానికి మరి శిరచ్ఛేదనం జరిగింది। ఇక్కడ అంతర్గతంగా ఎవరికీ తెలియకుండా వీళ్ళు శ్రీరామనామ శిరచ్ఛేదం చేస్తూ ఉన్నారు।
रामनामा मैं वीलु संहरी का अर्चकल मैं वीलु शैव द्वेष शिव देवड़ का अम्मवर देवड़ का इरव मुफ मंद जम कटी वबुल अम्मवारी शिव ने तिटिस्टर सीसीरूल्स की व्यतिरेक प्रवर्ति वील चर्यल्वासी भद्राचल में श्रीरामचंद्र नामा का जय श्रीराम जय श्रीराम जय श्रीराम।